हाय फ्रेंड्स, वेलकम टू श्रेयर्षा कुकिंग चैनल। नेनु मी सरिता। इवाल्टि मन रेसिपी वच्ची अम्ममल कालम नाटी बरडा गोलीलु। ई बरडा गोलीलु ओक्कसारी चेसुकोनी वारं वरकु निल्व चेसुकोवच्चु। अंते काकुंडा अन्नंलोकी कलुपुकोवडानिकी बागुंटुंदी, सैड डिश गा तिनडानिकी बागुंटुंदी, स्नाक्स लागा तिनडानिकी कूडा चाला बागुंटुंदी। मरी आलस्यं चेयकुंडा ट्रेडिशनल रेसिपी अयिन बरडा गोलीलनु ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం। బరడా గోళీల కోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ లోకి 2 కప్పుల నిండా శనగపప్పు తీసుకుంటే 1 కప్పు నిండా పెసరపప్పు తీసుకోవాలి। తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని మరీ ఫైన్ పౌడర్ గా కాకుండా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది। ఇలా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ ని ఒక మిక్సీ బౌల్ లోకి వేసుకోండి। చూడండి, ఇలా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది। తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి ఈ మనం వేసిన ఇంగ్రీడియన్స్ అన్ని పౌడర్ లో కలిసేలా ఒకసారి స్పూన్ తో కలిపేయండి। ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు నూనెను ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ పిండికి చక్కగా పట్టించాలి। మనం తీసుకున్న పప్పుల క్వాంటిటీకి 1/2 కప్పు నూనె పర్ఫెక్ట్ గా పడుతుంది। చూసారు కదా, నూనె వేసిన తర్వాత పిండి కలర్ ఇలా రావాలి, ముద్దగా వచ్చిందంటే మనం వేసిన నూనె సరిపోయినట్టే। తర్వాత వేడివేడి నీళ్ళను వేస్తూ పిండిని చపాతి పిండిలా మెత్తగా చేసుకోవాలి। నీళ్ళు మాత్రం వేడి నీళ్ళే పోయాలి। ఇలా వేడి నీళ్ళను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని ఒక 5 నిమిషాల పాటు చక్కగా నీడ్ చేసుకోవాలి। అలా అయితేనే మనం చేసే ఈ బిల్లలు బ్రేక్స్ రాకుండా ఉంటుంది। పిండిని సాఫ్ట్ గా ప్రిపేర్ చేసి అరచేతులకు కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బుల్లెట్ షేప్ లో కాని రౌండ్ షేప్ లో కాని బిల్లలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకొని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అంతా పాన్ అంతా స్ప్రెడ్ చేసి మనం రెడీ చేసుకున్న బుల్లెట్స్ ను ఇందులోకి వేసుకొని మంటన్ సిమ్ లో పెట్టుకొని టాస్ చేస్తూ ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి। ఇలా ఒక 2 మినిట్స్ ఆయిల్ లో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి। అంటే మనం చేసిన ఈ బుల్లెట్స్ పూర్తిగా మునిగేలా వాటర్ ను పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ వాటర్ పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో మూత తీస్తూ అవి మాడకుండా అటు ఇటు టాస్ చేస్తూ ఉండండి। నీళ్లు పూర్తిగా ఇంకిపోతేనే ఈ బుల్లెట్స్ అనేది లోపల వైపుకు చక్కగా ఉడుకుతుంది। చూసారు కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మరొక పాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1-3 ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి। కరివేపాకును సన్నగా తురిమి వేసుకోవాలి। ఇవన్నీ 1 నిమిషం పాటు ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి। తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నీళ్ళలో ఉడికించిన బుల్లెట్స్ ను ఇందులోకి వేసుకోండి। వాటర్ పూర్తిగా పోయిన బుల్లెట్స్ ని ఇందులోకి వేసుకొని నెమ్మదిగా టాస్ చేస్తూ అటు ఇటు కలుపుతూ ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేస్తే వారం వరకు కూడా నిల్వ ఉంటాయి। ఇలా 5-6 నిమిషాల పాటు టాస్ చేస్తూ అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్ లోకి మారిన తర్వాత 1/2 టీ స్పూన్ salt వేసి చివరగా కొత్తిమీర తరుగును వేసి 1 నిమిషం పాటు స్టవ్ పైన అలానే టాస్ చేస్తూ ఉంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడు డిష్ అవుట్ చేసుకొని వేడివేడి అన్నంలోకి సైడ్ డిష్ గా తిన్నా బాగుంటుంది। వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉత్తగా స్నాక్స్ లా తినడానికి కూడా చాలా బాగుంటుంది। అన్నంలోకి కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది। ఈ బరడా గోళీలు మనం ఉడికించే విధానంలో ఫ్రై చేసే విధానాన్ని బట్టి వారం రోజుల పాటు నిల్వ ఉండేది అనేది ఆధారపడి ఉంటుంది। కాబట్టి వీడియోను 1-2 సార్లు చూసి అప్పుడు ఆ రెసిపీని ట్రై చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి। మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం।